ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని నడిపినందుకు వారికి, వైస్ చైర్మన్ సారయ్య గారికి, జెడ్పీటీసీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పదవులు అందరికీ వస్తుంటాయి, కానీ తమ పదవీ కాలంలో ఎంత హుందాగా, ఎంత గొప్పగా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేశామన్నటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. జీవితంలో మనకు మిగిలేటువంటివి అలాంటి మంచి తీపి జ్ఞాపకాలే మనకు మిగులుతాయి. ఎందుకంటే పదవులు అనేటువంటివి అశాశ్వతమైనటువంటివి, కానీ పదవీ కాలంలో ఉన్నప్పుడు చేసే మంచి పనులే శాశ్వతమైనటువంటివి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతాయి. అయితే ప్రజాప్రతినిధులుగా మనకిది అయ్యో చివరి మీటింగు అని అనుకోవద్దు ఎవరు కూడా. డెఫినెట్గా రాజకీయాల్లో మంచిగా పనిచేసిన వాళ్ళకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరందరూ కూడా గౌరవ జెడ్పీటీసీలు అందరూ కూడా మీరు యాక్టివ్గా ఉండండి. ప్రజా జీవితంలో పదవియే కాదు, మనం పనిచేయడానికి పదవి ఒక అవకాశం కావచ్చు, కానీ అడ్డంకి మాత్రం కాదు. పదవి లేకపోతే ఏదో పని చేయలేము అనేటువంటి భావన లేదు. మీరందరూ కూడా యాక్టివ్గా ఉండండి ప్రజా జీవితంలో. తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఏదో రకంగా ఇంకా మంచి అవకాశాలు కలిగించాలని నేను మీ అందరి తరఫున కూడా దేవుడిని ప్రార్థిస్తూ, అయితే మీరు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, మనం ప్రజలకు సేవ చేయడానికి పదవి విరమణ అనేటువంటిది అడ్డంకి కాబోదు. మీరందరూ యాక్టివ్ ఉంటే రేపు కోఆపరేటివ్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఇంకా వివిధ రకాల అవకాశాలు మీకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో అందువల్ల మీరు బాగా పనిచేయండి, భవిష్యత్తులో కూడా ఇదే యాక్టివ్నెస్ను మీరు కొనసాగించాలని చెప్పి నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ, నాకేమనిపించిందంటే ఇది చివరి మీటింగ్ కదా, ఇంత బాగా పనిచేసిన మీ అందరికీ, మా రాజమనక్కకు, మీ అందరికీ కూడా ఒక ఘనమైనటువంటి వీడ్కోలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశానికి వచ్చాం. అయితే ఈ వీడ్కోలు కేవలం అధికారికంగానే వీడ్కోలు, కానీ మన మధ్య ఉండే ఆత్మీయమైనటువంటి అనుబంధం మాత్రం ఎప్పటికీ ఉంటుంది, దానికి మాత్రం వీడ్కోలు కాదు. అది మాత్రం గౌరవ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అయ్యో మరి మాకు వీడ్కోలు ఇస్తున్నారు, మా బంధం తెగిపోయిందని అనుకోకండి. మనుషులుగా మానవ సంబంధాలు, మన ప్రేమ అనురాగాలు, ఆత్మీయమైనటువంటి అనుబంధం మాత్రం ఎప్పుడూ కొనసాగుతుంటుంది. పదవిగా విరమణ ఉండొచ్చే, కానీ మన ప్రేమ అనురాగాలకు, ఆత్మీయతకు మాత్రం విరమణ లేదు అని నేను గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనా కూడా జ్ఞాపకాలు, ఒక మంచి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మిగిలే ఉంటాయి. సో మంచిని ఆస్వాదించండి, మంచిగా ఆలోచించండి, మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయండి, ప్రజల శ్రేయస్సు కోసం. ప్రజా జీవితంలో పదవులు కంటే కూడా మనం పనిచేయడం అనేటువంటిదే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అది ఎప్పుడు కూడా మనకు అడ్డంకి కాదు. గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరూ కూడా చక్కగా ముందుకు పోవాలని కోరుతూ, ఇదే ఉత్సాహంతో ప్రజా జీవితంలో ముందుకు సాగాలి, మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు మీరు అందరూ కూడా పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరొక్కసారి ఈ ఐదేళ్ళు చక్కగా మీ అందరూ పనిచేసినందుకు హృదయపూర్వకంగా జిల్లా ప్రజల పక్షాన మా చైర్మన్ అమ్మకు, వైస్ చైర్మన్కు, సభ్యులందరికీ శుభాకాంక్షలు.